గులాబీ రంగు కాయతొలుచు పురుగు పత్తి రైతులను కలవర పెడుతున్న పురుగిది కొన్నేళ్లుగా ఈ పురుగు ఉధృతి ఎంతగా పెరిగిందంటే ఈ పురుగును నివారించడానికి ప్రతిలో పిచికారీలు రెట్టింపు చేశారు దీంతో పెట్టుబడి ఖర్చులు పెరిగి ప్రతి మార్కెట్ ధర పెరిగినా సాగు గిట్టుబాటు కాని పరిస్థితి నెలకొంది ఇంతటి నష్టాన్ని కలిగించే ఈ గులాబీ రంగు పురుగు నివారణకు పంట వేసినప్పుడే కాకుండా ప్రతి పంట చివరి దశలో కూడా రైతులు కొన్ని సూచనలు పాటించడం తప్పనిసరి ఎందుకంటే గులాబీ రంగు పురుగు కోసస్థ దశలు ప్రతి మోళ్లలో ఉండి తరువాతి పంటకు ఆశిస్తాయి ప్రస్తుతం ప్రతి పంట చాలా ప్రాంతాలలో చివరి దశలో ఉంది అలానే కొన్ని చోట్ల వేసవి పంట వేసేందుకు సన్నద్ధమవుతున్నారు అసలు వేసవి పంటకు వెళ్లవచ్చా ఖరీఫ్ పంట పూర్తయ్యే చోట రైతులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి గులాబీ రంగు పురుగు జీవిత చక్రాలకు అడ్డుకట్ట పడాలంటే ప్రస్తుత తరుణంలో రైతులు కొన్ని అంశాలలో అవగాహన పెంచుకోవాలంటూ సూచనలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ పరిశోధనా స్థానం ప్రతి విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రామ్ ప్రసాద్ పత్తి పంటలో ముఖ్యంగా మనకి గులాబీ రంగు కాగితలు చూపురు వల్ల ఇబ్బంది పడడం అనేది గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాము అలాగే మరి ఈ సంవత్సరం కూడా మనకి ఈ గులాబీ రంగు కాయతరచూపురు యొక్క ఉధృతి అనేది చాలా చోట్ల కనబడడం జరిగింది అయితే ఈసారి మాత్రం గులాబీ రంగు కాయతరచూపురు ఉధృతి వల్ల నష్టం అనేది కొద్దిగా తక్కువగా ఉందని చెప్పవచ్చును అయితే మనకి ఈ గులాబీ రంగు కాయ పురుగు గురించి రైతులందరూ కూడా ఆలోచించేది ఏంటంటే రసాయన మందులు పిచ్చికారి చేసినంత మాత్రాన మనకి గులాబీ రంగు కాయతరచు పురుగు అనేది కంట్రోల్లో ఉండడము అనేది పొరపాటు సో దీన్ని ఏంటంటే మనము యాజమాన్య పద్ధతుల ద్వారానే మనము ఈ గులాబీ రంగు కాయ పురుగును నివారించుకోడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ప్రస్తుతం ఏంటంటే చాలామంది రైతులు మరి పత్తి పత్తి పంట వేశారు పత్తి పంటను తీసేసుకున్నారు ఇంకా కొద్దిమంది ఏంటంటే మరి మార్కెట్లో రేటు బాగా ఉందని చెప్పేసి పంటను నీరిచ్చి పొడిగించడం అనేది చేస్తున్నారు ఇది చాలా పొరపాటు ఎందుకంటే ఇప్పుడు ఏదైతే పంటలో ఈ పత్తి ఉన్నదో ఆ పత్తిలో ప్రతి కాయలో కూడా ఈ గులాబీ రంగు కాయ పురుగు అనేది ఉండే అవకాశం ఉంది కాబట్టి మరి పత్తి అంతా కూడా గుడ్డి పత్తే వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది మార్కెట్కు ఏ విధంగా పనికిరాకుండా ఉండే అవకాశం ఉంది దానికి తోడు ఏందంటే మనము ఈ గులాబీ రంగు కాయతలుచు యొక్క జీవిత చక్రాన్ని పెంచిన వాళ్ళం అవుతాము తర్వాత ఏంటంటే మనకు తర్వాతి పంటలో పెద్ద మొత్తంలో ఈ గులాబీ రంగు కాయతరచుపురి ఉధృతి అనేది పెరిగే అవకాశం ఉంది కాబట్టి దయచేసి రైతు సోదరులు ఎవ్వరూ కూడా మార్కెట్లో రేటు ఎక్కువ ఉందని చెప్పేసి పంటను మాత్రం పొడిగించకూడదు అదొకటి తర్వాత ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గులాబీ రంగు కాయ పురుగు అనేది మనకు పంట అవశేషాల్లో సుమారుగా ఇరవై నుండి ముప్పై శాతం వరకు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఏ ఒక్క రైతు కూడా పత్తి పూర్తిగా తీసేసిన తర్వాత ఈ పత్తి మోళ్లను ఈ పత్తి మోళ్లను ఎవ్వరూ కూడా పత్తి పంటలో ఉంచకుండా వెంటనే భూమిలో మనకి కళ్ళెదు అనేది చేయాలి ఈ కళేదునడం కూడా మనము ట్రాక్టర్ రోటావేటర్తో కానీ లేదా ట్రాక్టర్ షెడ్డర్తో కానీ కళేదున్నట్టయితే నుజ్జు అయిపోయి ఈ గులాబీ రంగు కాయతూరి చూపురు సంబంధించిన అవశేషాలన్నీ కూడా మనకు చనిపోయే అవకాశం ఉంది దానికి తోడు ఏంటంటే మనకు సేంద్రియ కర్బన పదార్థము కూడా చాలా పెద్ద మొత్తంలో మనకు భూమికి చేరే అవకాశం ఉన్నది మనకు ఈ గులాబీ రంగు కాయతూల చూపురు ఉధృతి కూడా పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది అలాగే ఈ సంవత్సరము మరి మార్కెట్లో రేటు బాగా ఉందని చెప్పేసి చాలా చోట్ల రైతు సోదరులు ఈ సమ్మర్ కాటన్ కూడా వేయడం జరిగింది సో ఈ సమ్మర్ కాటన్లో మరి ప్రస్తుతము రసంపిల్చేపురులో ఉధృతితో పాటు అక్కడక్కడ ఈ గులాబీ రంగు కాగితల పురుగు గుడ్డి రూపంలో కనబడడం అనేది మనం గమనించవచ్చు ఎందుకంటే మరి ప్రస్తుతం ఏంటంటే ఉష్ణోగ్రతలు మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు వేడిగా ఉన్నా కానీ రాత్రి ఉష్ణోగ్రతలు ఇంకా చల్లగా ఉన్నాయి కాబట్టి మరి రాత్రి ఉష్ణోగ్రతలు చల్లగా ఉన్నంత వరకు కూడా మనకి గులాబీ రంగు కాగితల పురుగు ఉధృతి అనేది ఉండే అవకాశం అవకాశం ఉంది కాబట్టి మరి కంపల్సరిగా మనము ఈ గుడ్డి పూల రూపంలో అంటే గుడ్డి పూలల్లో గులాబీ రంగు కాయ పురుగు ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఏరివేసి నాశనం చేయడం కానీ మనము మందుల పిచికారి కానీ చేసుకున్నట్టయితే చాలా వరకు మనము ఈ పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు అలాగే ఏంటంటే ఈ సమ్మర్ కాటను ఎవరైతే సమ్మర్ కాటన్లో వేశారో మరి గులాబీ రంగు కాయ పురుగు అనేది మరి కాయ కాయలోపలికి కూడా వెళ్ళి తన జీవిత చక్రాన్ని పొడిగించుకునే అవకాశం ఉంది కాబట్టి మరి తర్వాత ఈ సమ్మర్ కాటన్ తర్వాత మనము మళ్ళీ ఈ జూన్ జూలై మాసంలో మళ్ళీ మనము పత్తి వేస్తాం కాబట్టి గుడ్డి పూల రూపంలో ఉన్న గులాబీ కాయ తులుచి పురుగు పూ పూలను పూర్తిగా ఏరివేసి ఎప్పటికప్పుడు నాశనం చేయడము అలాగే రసాయన మందుల పిచికారి ముఖ్యంగా ఏంటంటే ప్రొఫినోఫాస్ కానీ లేదా లార్విన్ తయోడి కార్బు కానీ క్లోరో పైరిపాస్ కానీ ఇలాంటి మందులను అడపాదడప మనము పిచికారి చేసుకున్నట్టయితే గుడ్డు దశలో ఉన్న గుడ్లను కానీ అలాగే చిన్న చిన్న లార్వాలను కానీ మనము ఈజీగా చంపుకోవడానికి అవకాశం ఉంది ప్రతి ఒక్క రైతు సోదరు కూడా ఈ ముఖ్యమైన సూచనలు చేసినట్టయితే మన పత్తి పంట పది కాల పాటు బాగా ఉంటుందని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం మేము